నమస్కారం. కేఎల్టీవీ న్యూస్కు స్వాగతం. ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న దీక్షలు కరీంనగర్ జిల్లా చిగురుమాడు మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మంగళవారం రోజున 2వ రోజుకు చేరాయి. ఈ దీక్షల వల్ల ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28, 29, 30వ తేదీలో సమ్మె చేస్తామని యూనియన్ జిల్లా కార్యదర్శి మారెల శ్రీలత అన్నారు. అదేవిధంగా ఆశా కార్యకర్తలకు ఏపీ తరహాలో వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, కరోనా ఇన్సిడెంట్లు 5,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని, రిజిస్టర్ల రక్షణ పరికరాలు, అదనపు సర్వేలకు అదనపు పారితోషికాలు ఇవ్వాలని గత 2 రోజుల నుండి దీక్ష చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాలేదని, ఇప్పటికైనా ఆశా కార్యకర్తలు సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిచో తీవ్రంతరం చేయడంలో జిల్లా ఆశా కార్యకర్తలందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీలత, బండారి సరోజన, సహదా బేగం, కల్పన, సునీత, సరోజన, పుష్ప, స్రవంతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గతంలో మా సమస్యలు పరిష్కరించాలని మెడికల్ ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలకు కూడా మా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని కార్మికులుగా కూడా గుర్తించలేదు. 15 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం మేము. మా సమస్యలు పరిష్కరించాలని మా సమస్యలు పదే పదే మేము ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా తెలియజేసుకుంటూ వస్తున్నాము. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందుకని రాష్ట్రవ్యాప్తంగా ఆశారము ఈ 2 రోజులు సెప్టెంబర్ 21, 22 రిలే నిరాహార దీక్షలో కూర్చున్నాము. మాకు ఏపీలో ఇస్తున్నట్లుగా 10,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, కరోనా డ్యూటీలకు అదనంగా 5,000 ఇన్సెంటివ్ చెల్లించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మా ఆశాలలో కరోనా వచ్చి చనిపోతే 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, మోడీ గారు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది ఆశాలు చనిపోయారు. కానీ 50 లక్షల ఇన్సూరెన్స్ ఎక్కడెవరికి వర్తించలేదు. కాబట్టి మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, మాకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, ఇతర సమస్యలన్నీ తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.